హాయ్ అండి, హలో, నమస్తే. మనందరికి ఇష్టమైన అద్భుతమైన స్వీట్తో వచ్చేసాను ఇవాళ. ఇట్స్ ఎ రేర్, వెరీ రేర్ రెసిపీ. ఎందుకంటే జున్ను పాలు జనరల్గా దొరకవు, ఇంకా సిటీస్లో ఉండే వాళ్ళకైతే రేర్, అదృష్టం అని చెప్పాలి. హైదరాబాద్ సిటీస్లో అవుట్స్కర్ట్స్లో ఉంటారు చూసారా, నార్సింగ్ సైడు, ఈ కోకాపేట సైడు, వాళ్ళకి మళ్ళీ దొరుకుతున్నాయి. అక్కడ బర్రెలు అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నేను సింపుల్గా జున్ను విషయంలో చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి, నాకు కూడా ఉండేది ఒకప్పుడు. కానీ మా అమ్మమ్మ చేస్తుంటే చూసి 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 అలవాటు అయిపోయింది, చేసేస్తున్నాను. దీనికోసం ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇదిగోండి, అడుగున నీళ్లు పోసి పెట్టుకున్నాను, అది వేడెక్కుతున్నాయి. ఈలోపు మీకు ఏమేమి కావాలో ఏమేమి చేయాలో చూపించేస్తాను. ఈ స్టవ్ మారుస్తున్నాను సో దట్ మీకు అర్థమవుతుంది. ఇదిగోండి 1 లీటర్ జున్ను పాలు, స్టవ్ మండుతుంది, 1 లీటర్ జున్ను పాలు తీసుకోండి. జున్ను పాలు ఫస్ట్ రోజు అయితే కనుక, అంటే బర్ర ఏ రోజు అయితే ఈనిందో ఆ రోజు పాలు అయితే కనుక మీకు డబుల్ ది అమౌంట్ ఆఫ్ నార్మల్ మిల్క్ పడతాయి. అందులో 1 లీటర్కి ఇంకొక లీటర్ నార్మల్ మిల్క్ పడితేనే అది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో కావాల్సిన గట్టితనంలో వస్తుంది. ఆ రోజు తెచ్చిన పాలు కనుక మీరు ఏం కలపకుండా పెడితే గట్టిగా అసలు రాయి అవుతుంది జున్ను. కాబట్టి డే 1 అయితే కనుక ఈక్వల్ క్వాంటిటీ 1:1 రేషియోలో పాలు కలపండి. నార్మల్ మిల్క్ రెండు కూడా కాయక్కర్లేదు, ఈ పాలు కాయక్కర్లేదు, మనం కలపబోయే నార్మల్ పాలు కూడా కాయొద్దు, పచ్చిపాలు. రెండోది ఏంటంటే ఇవన్నీ కన్ఫ్యూజన్స్కి మెట్ట అనమాట, కాయాలా వద్దా, ఎంత కలపాలి. రెండో రోజు అనుకోండి లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ నార్మల్ మిల్క్ కలపండి, రెగ్యులర్ పాలు. మూడో రోజు అనుకోండి లీటర్ జున్ను పాలకి ఏమి కలపద్దు, ఆ లీటర్ని అలాగే వండండి, బాగుంటుంది. ఇప్పుడు నేను లీటర్ జున్ను పాలకి క్వాంటిటీస్ కరెక్ట్గా చెప్తున్నాను. ఇది 125 గ్రామ్స్ ఆఫ్ బెల్లం అండ్ ఇది 125 గ్రామ్స్ ఆఫ్ షుగర్, అంటే లీటర్కి 1/4 కిలో స్వీట్ వేస్తున్నాను. ఇలాగా బెల్లము షుగర్ కలిపేయండి, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. వాటర్ జస్ట్ 2-3 చుక్కలు పోస్తాను, అంతే, 1/4 కప్పు. అదేంటంటే మళ్ళా కన్సిస్టెన్సీ అనేది క్యారమిల్ లాగా గట్టిగా పడకుండా నేను జస్ట్ దీన్ని మంచిగా కలపండి. నేను ఎందుకు పాకం పడుతున్నానంటే జస్ట్ బెల్లమును షుగర్ కరగటానికి మాత్రమే. డైరెక్ట్ అందులో వేసి పిసికేసి కలిపేసే వాళ్ళు కూడా ఉన్నారు, దానివల్ల ఒక్కొక్కసారి కరగదు బెల్లం, ముఖ్యంగా పంచదార కాదు. అందుకని ఇట్లా కరగబెట్టి కలిపామనుకోండి కూడా ఉండదు. పైగా బెల్లం వేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఫిల్టర్ చేయటం అనేది మస్ట్. బెల్లంలో అది ఉంటుంది, కొంచెం గసగస ఉంటుంది, గడ్డి పొచ్చలు లాంటి అట్లా కొంచెం వేస్టేజ్ ఉంటుంది. సో బెల్లం వేసాను, ఇది వేసాను. ఇప్పుడు ఇది చూడండి, మిరియాలు, యాలుక్కాయలు. మిరియాలు యాలుక్కాయలను ఏం చేస్తారంటే, ఇవి చిన్న యాలుక్కాయలు కాబట్టి నేను ఒక 10-12 యాలుక్కాయలు వేస్తున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేస్తున్నాను. దీనిలో జస్ట్ చేత్తో ఇలా తీసుకొని కొంచెం షుగర్ కలపండి, అది మెత్తగా పొడి చేయడానికి, గ్రైండ్ చేయడానికి. ఇది ఇప్పుడు మిక్సీ పడితే ఏమైందంటే మనకి మిరియాలు యాలుక్కాయలు ఫైన్ పౌడర్ అవుతుంది, మరీ ఫైన్ మెత్తగా పౌడర్ చేయొద్దు, కొంచెం కచ్చపచ్చగా కొంచెం బరక ఉండేటట్టు గ్రైండ్ చేసుకుని వద్దాం. ఆ బరక ఎంత బరక కూడా మీకు చూపిస్తా. సో ఇది కలిపేస్తున్నా, కరగబెడుతున్నా. వేడి మీద పెడితేనే ఇంత టైం పట్టింది, దానిలో వేసి మనం చేతులు వేసి పిసికి పిసికి లేకపోతే దంచి కలిపి కలిపి అవసరం లేదండి. కొన్ని సింపుల్ సింపుల్ టెక్నిక్స్ పెట్టుకుంటే మనం హ్యాపీగా సస్టైన్ అవ్వచ్చు. అండ్ షుగర్ ఎక్కువ తినేవాళ్ళు, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 50 గ్రామ్స్ ఎక్కువేయండి. అంటే 150 గ్రామ్స్ షుగర్, 150 గ్రామ్స్ బెల్లం వేయండి. కొంచెం షుగర్ బాగుంటుంది, స్వీట్ ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో స్వీట్ కొంచెం తక్కువే తింటాం, కొంచెం. నేనైతే అసలు స్వీట్ తిన్ను, కానీ జున్ను అంటే పిచ్చి. మా మల్లేష్ మిల్క్ మాకు చాలా సంవత్సరాల నుంచి పాలు పోస్తాడు అతను. అతను ఫోన్ చేసి మరి అడిగాడు, మేడం జున్ను పాలు కావాలనగానే నాకు ముందు మీరు గుర్తొచ్చారు, అరే జున్ను ఇంతవరకు చేసి చూపిలేదు అని. కావాలి కావాలి మల్లేష్ అని చెప్పిన ఇమీడియట్గా పంపించాడు. నేను లేకుంటే ఎదురుగుండా మా ప్రమీల వాళ్ళ ఇంటి ఫ్రిడ్జ్లో పెట్టి మరి చేస్తున్నాయి. కరిగిపోయిందండి, ఇందుకో అంతే, కొంచెం ఒక్కసారి కంప్లీట్లీ కరిగింది. పాకం రావద్దు, పొంగనవలసిన అవసరం కూడా లేదు, కరగటం మాత్రమే కావాలి. పక్కకు పెట్టేస్తున్నాను, స్టవ్ బంద్ చేసిన. అండ్ ఇది ఇక్కడ పెట్టుకుంటున్నా మన జున్ను పాలు, మన అరుదైన రేర్ ఇష్టమైన జున్ను పాలు. చెప్తున్నాను కదా సబ్జెక్ట్ మధ్యలో మళ్ళింది, కొన్ని కొన్ని టేస్ట్లు దొరకవండి నిజంగా. చిన్నప్పుడు అమ్మమ్మ చేసినవి, నానమ్మ చేసినవి, పోనీ అట్లీస్ట్ అమ్మ చేసినవి చాలా మిస్ అవుతుంటాము. లైఫ్లో ఏం కోల్పోతున్నామో మనకు అర్థం కాకుండానే మిస్ అయిపోతుంటాము. అలాంటి వాటిల్లో జున్ను ఒకటి, నాకు చాలా ఇష్టమైన జున్ను. మీరందరూ మిస్ అవుతుంటే బాధగా ఉంది, కానీ దొరుకుతారులేండి ఎప్పుడొకప్పుడు. సంకల్పం ఉండాలండి, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, దాన్ని మనం గట్టిగా అనుకోవాలంతే. ఇదిగోండి ఇట్లా పోసేస్తున్నాం. దీనికి ఏమన్నా ఉంటే కూడా మంచిగా ఊర్చి వేసేయండి. ఒక్కసారి వేసినాక షుగర్ చూడటం మర్చిపోకండి, పంచదార చెక్ చేసుకోవటం మర్చిపోకండి. కలర్ చూసారు ఎట్లా వచ్చిందో, అది మిక్సీ వేసుకొస్తాను. ఈ జున్ను కూడా చాలామంది వాతం అని చెప్పి తినరు, నిజమే ఆ మాట. కొంతమందికి పడదు, మోషన్స్ అవుతాయి ఏమవుతాయి, కానీ కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని త్యాగాలు చేయాలి. మోషన్స్ ఒకరోజు అయినా పర్లేదు, ఈ టేస్ట్ని మాత్రం వదలకండి ఒక్కరోజు కొంచెం. వీటన్నిటికీ విరుగుడు హాట్ వాటర్ అండి. దయచేసి మీరు ఎలాంటి తిన్నా
నాకైతే సరిపోయింది. అవసరం అనిపిస్తే ఇంకొంచెం 250 grams కి ఇంకొక 4 టీ స్పూన్స్ యాడ్ చేసిన అంతే, ఏం కాదు సరిపోయింది. ఊరికే ఎందుకన్నా మంచిదని. హాట్ వాటర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఈ విజిల్స్ వచ్చేలోపు ఇది దీన్ని పని చేసుకుంటూ ఉంటారు కదా మనం. నేను పొయ్యి మీద పెట్టేస్తున్నా. ఇవి ఒక 1.5-2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. ఇంత లోతు 1 ఇంచ్ గిన్నెకి 1/2 ఇంచ్ లోతు వాటర్ ఉంటే చాలు మనకి విజిల్స్ రావటానికి. అండ్ ఇది గిన్నె ఇందులో ప్లేస్ చేసేస్తున్నా. ఇదిగోండి మంది యాలుక్కాయ మిరియాల పొడి వచ్చింది. దీన్ని కూడా ఒక్కసారి దీంట్లో వేయండి జల్లెడలో, ఎందుకంటే మరి ఈ ఆకులు మరీ పెద్దగా ఉన్న మిరియాలు ఇవి తగలకుండా ఉండటం బెస్ట్. అట్లా మనకి మంచి పొట్టు లాంటిది పడుతుంది. దీన్ని ఒక్కసారి కలిపేయండి. ఇది మొత్తం మనకి పైకి చేరుతుంది, తర్వాత మస్తు టేస్ట్ ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత ఇట్లా అంచుల మీద ఏమైనా పౌడర్ గ్యూడర్ పడితే అని తుడుచుకోండి, దాన్ని కూడా వేస్ట్ చేయకండి. అండ్ నేనైతే మళ్ళీ చిల్లులు మూత పెడుతున్నాను. మీకు అవకాశం ఉంటే చిల్లులు మూత పెట్టండి, లేకపోతే మూత తీసేసి కూడా విజిల్స్ వేసుకోవచ్చు, నష్టం లేదు. మూత అయితే అవసరం లేదు, ఉంటే చిల్లులు మూత పెట్టండి. అండ్ కుక్కర్ ఆన్ చేసేస్తున్నాను. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలైనా సరే సిమ్లో పెట్టండి. అప్పుడు ఏంటంటే మంచిగా ఉడుకుతుంది. మీరు ఏం చేస్తారంటే తీసినాక విజిల్ వచ్చేదాకా తీయకండి, తీసినాక వెంటనే కదపకండి, కొంచెం చల్లారనివ్వండి, అప్పుడు గడ్డ కడుతుంది. సో 4-5 విజిల్స్, 5 మినిట్స్ సిమ్ చేసి తర్వాత కట్టేసేయండి. ఆ సిమ్లో ఉన్నప్పుడు కూడా ఏదో 1-2 విజిల్స్ వస్తే రానివ్వండి, నష్టం ఏం లేదు, నేను మీతోనే ఉంటాను. ఈ జున్ను టేస్ట్ చూసేదాకా మిమ్మల్ని వదలను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది పర్ఫెక్ట్గా కుదిరింది అని మీకు చెప్పటం కోసం. ఇదే కొలతల్లో యాజ్ ఇట్ ఈస్గా చేయండి. 1 లీటర్ పాలకి 1/4 కిలో షుగర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాలు, చూసారు కదా, అదంతా ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా చేయండి. మీకు జున్ను అద్భుతంగా వస్తుంది టేస్టీగా. మీకు ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్నారు కదా అది గుర్తొస్తుంది. అండ్ లెట్స్ టాక్ అబౌట్ హాట్ వాటర్. ఇంట్లో ఇట్లాగా హాట్ వాటర్ కెటిల్ ఒకటి రెడీగా పెట్టుకోండి. 1500-2000 లోపు ఉంది, ఎనీ బ్రాండ్ మీకు ఇష్టం, మీకు అవైలబుల్లో ఉన్నా తీసుకోండి. మా ఇంట్లో మేము ఎక్కడ ఎక్కువ ఉంటామో అక్కడ ఆఫీస్ రూమ్లో ఒకటి, పైన బెడ్రూమ్ దగ్గర ఒకటి, కింద కిచెన్ దగ్గర ఒకటి, అట్లా 3-4 ఉంటాయి. మళ్ళీ టూర్లు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి ఒకటి చిన్నది కూడా పెట్టుకున్నాం మేము, హోటల్ రూమ్స్లో ఉంటాయి. అంటే అంత ఇంపార్టెంట్ హాట్ వాటర్ తాగటం అనేదాన్ని గుర్తు చేస్తున్నాను మీకు, ఎందుకంటే టాక్సిన్స్ అన్ని రిలీజ్ చేయడానికి బాగా పనికొస్తుంది. స్కిన్ బ్రైట్ అని అవుతుంది, జుట్టు ఊడకుండా ఉంటుంది. అండ్ మీరు రాళ్ళు తినండి అరిగిపోతుంది. ఇప్పుడు ఈవెన్ ఇది వాతం అనుకున్నాం కదా, దీన్ని కూడా తిన్నాక ఒక 1/2 అవర్ ఆగి హాట్ వాటర్ తాగండి, కంప్లీట్ డైజెషన్ అయిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకా అన్నిటికంటే ముఖ్యం వెయిట్ లాస్లో ప్రముఖ పాత్ర ఏమైనా ఉందంటే హాట్ వాటర్. దయచేసి హాట్ వాటర్ కన్జంప్షన్ అనేదాన్ని పెంచుకోండి. మీరు తాగినప్పుడు అయితే నార్మల్ వాటర్తో స్టార్ట్ చేయండి, గోరువెచ్చని నీళ్ళు తాగండి, ఆ తర్వాత ఇంకొంచెం హాట్ పెంచండి, సూపర్గా పనిచేస్తుంది. మీకు మీకు ఇష్టం లేకపోయినా కానీ ఒక్క 1 వారం రోజులు ఈ హాట్ వాటర్ మీద ఉండండి. 1 వారం తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత ఇంక నా అలాంటి వాళ్ళు ఎవరు మీకు చెప్పాల్సిన పని లేదు, మీరు ఆటోమేటిక్గా తాగుతారు. ఇంత మంచి విషయాన్ని షేర్ చేస్తే బాగుండు, ఇన్ని 1 లక్ష మంది ఉన్నారు కదా అని చెప్పి మీకు చెప్తున్నా. హాట్ వాటర్ మీ ముందే నేను తాగుతా కూడా, అంటే గోరువెచ్చిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువ తాగుతాడు. మా వారు అయితే హాట్ హాట్ మనం టీ కాఫీ వేడి ఉంటే చూసారా అలా తాగుతారు. ఆయన ఫస్ట్లో తాగుతుంటే నేను ఎక్కిరిచ్చేదాన్ని బాగా. ఫ్రిడ్జ్ వాటర్ అంటే అంత ఇష్టం ఉండేది. మన దాంట్లో నీళ్ళ గురించి ఆయన చెప్పారు, శివుడు నీళ్ళ గురించి, శివుడు గురించి చెప్పారు చూడండి. ప్రతిరోజు ఎలా తాగాలి నీళ్ళు అనేది, లాలాజలం ఎంత అమృతమా తుల్యమా అనేది చెప్పి ఆ వీడియో చూడండి. వారు చెప్పింది విన్న తర్వాత నేను మారిపోయినా, కంప్లీట్గా చేంజ్ అయినాను. లైఫ్లో చాలా చేంజెస్ తెచ్చుకున్నాను, అందులో హాట్ వాటర్ ఒకటి. ఈజీ అండ్ బెస్ట్, తాగండి. ఇంకో 4 విజిల్స్ వచ్చినాక 5 నిమిషాలు సిమ్లో పెట్టొచ్చి మీకు కలుస్తా. 5-6 విజిల్స్ వచ్చినాయి, 5 నిమిషాలు సిమ్లో ఉంది. ఇప్పుడు విజిల్ మూత కూడా ఈజీగా వచ్చేసింది. ఈ టైంలో నేను తీసేస్తాను వేడి వేడిగా. సో తీసేద్దాం. వావ్, ఇప్పుడు ఇట్లా కదిలినట్టే ఉంటుంది. ఇంకొంచెం గట్టిపడి చల్లారినాక ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా ముద్దలాగా వస్తుంది, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చూద్దాం. ఇది దీని టెక్స్చర్, చల్లారాక ఇంకొంచెం గట్టి టెక్స్చర్. షుగర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ ఘాటు మిరియాలును యాలుక్కాయల ఘాటు కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి, సూపర్గా కుదురుతుంది మీకు జున్ను. ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోకండి, తీయటానికి కూడా చేయి కాలుతుంటుంది. కొంచెం చల్లారినాకనే నేను గిన్నె బయట తీయగలుగుతాను. సో కీప్ డూయింగ్ ద రెసిపీస్ అండ్ కీప్ వాచింగ్ శైలాస్ కిచెన్. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే వాటి కోసం నేనే ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుస్తాను ఇంకొక ఎపిసోడ్లో.